हाय फ्रेंड्स अवर यू इवा वीडियो एम चेयबोना एसएससी बोर्ड को संबंधी अपडेट राव जरिए सो दाने कोसमन वीडियो चुनाव अपडेट अपडेट मुझे रिक्वेस्ट फ्रेंड्स सो इतवर मैं चैनल सब्सक्राइब रेड कलर बटन क्लिक दिन पक्न बेल आइकन वस्तु बेल आइकन क्लिक द्वारा यह वीडियो चुनाव अंदर क्या मुझे अपडेट मेल को इक डिस्क्रिप्शन लिंक उंक कंस्टा चुस्कते 50 रूपी मनी अनेर आंक इंका फ्रेंड्स षेर से मनी अनेको अलगे फ्रेंड्स नैन एक्सपेक्ट केवल लाइक मेरी लाइक वाला इंको वीडियो एंकरेजमेंट अवाले कईक मर्चीपी सो दी संबंध अपडेट मन को अफिशियल वेबसाइट इकड़े एम इवे वाला पेपर नोट इव जरूरत सो वेबसाइट्स एवतो कहीं वेबसाइट मेंटेन परस्तु इंटरमीडिएट बोर्ड यानी इट एसएससी बोर्ड यानी सो दिन संबंधी ऑफिशियल इनफॉरमेशन अच्छे साइट बट वेलुगु दिनपत्रिकलो न्यूस अच्छे जरिगिंदी ई नेल 13 ना 10th फलितालु 10th रिजल्ट्स सोमवारं वेल्लडिंचेंदुकु अधिकारुलु एर्पाटु चेस्तुन्नारु ई मेरकु दादापुगा कसरत्तु पूर्ति चेशारु 11,000 स्कूल नुंची नियर्ली 5.5 लक्षल मंदी परीक्ष रासारु इंटर्मीडियट लेदु एदैते गंदरगोळं नेलकोंदो अदि गंदरगोळं नेलकोन्न परिस्थितिनि बेच चेसुकोनि सांकेतिक समस्यलु सो ఎలాంటి తప్పులు లేకుండా అలా కసరత్తు చేయడం జరుగుతుంది సో దానికని చెప్పేసి మనకు ఈ రిజల్ట్స్ అనేది లేట్ అవుతనే సో ఎలాంటి కసరత్తు చేస్తున్నారంటే ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్ సెంటర్ లో ఎంత మంది రాశారు రాసిన వాళ్ళు ప్రెజెంట్ ఎంత మంది అబ్సెంట్ ఎంత మంది ఇక కరెక్షన్ చేసిన తర్వాత కరెక్షన్ కు సంబంధించినటువంటి టోటల్ కౌంట్ మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళ కౌంట్ అబ్సెంటిస్ కౌంట్ ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేస్తున్నారు ఒకవేళ డౌట్ వస్తే గనక సో అక్కడ ఉన్న అధికారులకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమను ఉన్నాయా అని చెప్పేసి క్రాస్ వెరిఫై చేస్తున్నారు దాని కోసం అని చెప్పేసి ఈ 10th రిజల్ట్స్ అనేది లేట్ అవుతనే సో అలాంటి ఆ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ క్రాస్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి మనకు అధికారులు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి 13 తారీఖు నాడు మరి రిజల్ట్స్ అయితే కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ లేట్ అయితే గనక అంటే 13 లేదంటే 14 ఈ 2 డేస్ లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది అవుతనే దీనికి సంబంధించి ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రిజల్ట్స్ అనేది స్కూల్ వైజ్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా స్కూల్లో ఉంటే ఆ స్కూల్కి సంబంధించిన రిజల్ట్ ఫస్ట్ స్కూల్కి పంపించేసి అక్కడ ఎలాంటి అయినా సమస్యలు కనుక ఉంటే వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ అఫీషియల్గా రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ ముందుగా ఫస్ట్ స్కూల్స్కి వస్తే ఆ స్కూల్స్కి ఒక ప్రత్యేకమైన ఒక యాప్ ఉంటుందంట సో యాప్ నుంచి రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ తప్పులు ఏమైనా తలెత్తితే యాప్ నుంచి కూడా వాళ్ళు రిజల్ట్స్ అని రెక్టిఫై చేసుకోవచ్చు సో మొత్తం మీద అయితే చాలా జాగ్రత్తగా 10th సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో కొన్ని అపోహలు అయితే నమ్మకండి ఏంటంటే ఎస్ఎస్కి సంబంధించిన రిజల్ట్స్ ఇంటర్మీడియట్ లాగానే అవుతున్నాయి అని చెప్పేసి కొన్ని ఛానల్ వాళ్ళు కొన్ని న్యూస్ పేపర్లో రాస్తున్నారు బట్ ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్స్లో ఎలాంటి పొరపాట్లు ఏ సమస్య కూడా తలెత్తకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు కాబట్టి సో మీకు అలాంటి అనుమానాలు కానీ సరే అంటే డౌట్లు కానీ ఏం పెట్టేసుకోకండి సో ఇంత వెరిఫై చేస్తున్నారు కాబట్టి ఎస్ఎస్కి సంబంధించిన రిజల్ట్స్లో ఎలాంటి పొరపాట్లు జరగవు సో అదైతే మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు చాలా గ్యారంటీగా అంత పకడ్బందీగా మనకు రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకు స్పాన్సర్స్ రావడం జరిగింది మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరనంటే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కరీంనగర్ వాళ్ళు మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజెస్ ఎవరైతే ఉన్నాయో కరీంనగర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఇయర్ స్టార్ట్ చేశారు సో వాళ్ళు మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేస్తారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ జూనియర్ కాలేజీలో కనుక చేరతా అంటే సో మన ఛానల్ని రెఫరెన్స్ చేసేసుకోండి మీకు కంపల్సరీగా దాంట్లో కన్సెషన్ ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి అని చెప్పేసి మీరు చెప్పినట్లయితే కనుక మీకు ఎంతో కొంత కన్సెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సంబంధించిన వీడియో కూడా చివరిలో వస్తుంది ఆ వీడియో కంప్లీట్గా చూడండి సో ఆ వీడియో చూస్తే కూడా మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ మీరు జాయిన్ అయితే కనుక కంపల్సరీగా మనకి జైపాల్ ఆండే ఛానల్ అని చెప్పండి మీకు కంపల్సరీగా ఎంతో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ మరియు ఫార్మసీ విద్యలో అత్యున్నత ప్రమాణాలతో తెలంగాణ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్ మరియు సంబంధిత జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో విజయ ఖ్యాతను ఎగురవేయడానికి తనదైన ముద్రతో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను ప్రారంభించింది కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటర్ తో పాటు ఐఐటి మరియు నీట్ వంటి జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధింపజేసిన అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన ప్రతిరోజు సందేహాల నివృత్తిపై ప్రత్యేక దృష్టి ప్రాక్టికల్స్ కొరకు సౌకర్యవంతమైన సైన్స్ ల్యాబ్లు బాలబాలికలకు వేరువేరుగా ఏసీ
నాన్ఏసీ క్లాస్ రూమ్స్ మరియు ఏసీ నాన్ఏసీ హాస్టల్ సౌకర్యం. పరిశుభ్రమైన వాతావరణంలో పోషక విలువలతో కూడిన ఆహారం. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు నిపుణులచే కౌన్సిలింగ్. డే స్కాలర్ విద్యార్థులకు బస్ సౌకర్యం. హాస్టల్స్ నందు యోగా, మెడిటేషన్ మరియు క్రీడలు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆపోజిట్ మిషన్ హాస్పిటల్, కరీంనగర్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి 9848587584 మరియు 9000993705. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లింక్ ఇచ్చాను, లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఒక 50 రూపీస్ టాక్ టైం వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ క్లిక్ చేయడం. దాని ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకెక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి న్యూస్ కావాలంటే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఇది తెలంగాణ ఎస్ఎస్సీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. జై పాలాండే. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.